స్వామి మా నల్గొండ డిస్ట్రిక్ట్ ఓకే నేను హెవీ డ్రైవింగ్ 15 సంవత్సరాల నుండి నిర్వహిస్తున్నాను హెవీ డ్రైవర్ మా దగ్గర నెలకి 34 మందికి నేను ట్రైనింగ్ ఇస్తాను లైసెన్స్ ఇప్పిస్తాను బ్రేకీలు పర్ఫెక్ట్ అవగానే ఇస్తాను ఓకే ఇది ఇంకొక విషయం ఏంటంటే లాస్ట్ టైం 2018 నోటిఫికేషన్ అందరూ తెలుసు 2020లో ట్రైనింగ్ పోయారు దాంట్లో పీటీఓ డ్రైవర్లో నేను ఆల్రెడీ సెలెక్టెడ్ క్యాడెట్ 2020 బ్యాచ్లో మొత్తం 70 పోస్ట్ పడి అవునా 70 పోస్ట్ నాకు 67వ నెంబర్ 67వ నెంబర్ అంటే అదేంటంటే స్టేట్ లెవెల్ పోస్ట్ పీటీఓ డ్రైవర్ పోస్ట్ అనేది స్టేట్ లెవెల్ పోస్ట్ 67వ నెంబర్ నాది నేను కొద్దిగా అకారణాల వల్ల పోలేకపోయాను అంటే అన్ని అయిపోయినాయి ఫిజికల్ టెస్ట్ అంటే ఈవెంట్స్ డ్రైవింగ్ టెస్ట్ ఫైనల్ ఎగ్జామ్ ప్రొవిజనల్ లిస్టు ప్లస్ మెడికల్ ప్లస్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జస్ట్ అపాయింట్మెంట్ దగ్గర ఆగింది అది కోర్టులో ఫైల్ చేసినా వస్తే వస్తుంది లేకపోతే మా మన పిల్ల మనం కంటిన్యూ చేస్తుంది ఓకే మీ అందరికి పీటీఓ డ్రైవర్ ప్లస్ ఫైర్ కానిస్టేబుల్ వీరంతా కూడా ఈవెంట్స్ కొట్టుకొచ్చారు అవునా సార్ మీరు ఈవెంట్స్ కొట్టుకొచ్చారంటే మీ దగ్గర 100%లో 50% అంతా టాలెంట్ పర్సన్ 100% చెప్పలేము ఎందుకంటే 100% ప్రొవిజనల్ లిస్ట్ వస్తేనే మీరు 100% సెలెక్ట్ అయ్యారు అవునా 50% మీరు కొట్టుకొచ్చారు అంటే మీలో అంతా కూడా స్టామినా ఉంది కొట్టుకొస్తారని స్టామినా ఉంది అవునా కదా మరి ఉన్నప్పుడు మనం ఫైర్ కి కానీ వీడియో కానీ ప్రిపేర్ కావాలప్పుడు ఫస్ట్ మనకి ఏమైంది ఈవెంట్స్ కంప్లీట్ అయిపోయింది మీకు నెక్స్ట్ ఎక్కడ ఉంటుంది అంబర్పేటలో ఉంటుంది పీటీఓ డ్రైవర్ వచ్చేసి బొలోలో వెహికల్ ఉంటుంది తెలుసా మీకు బొలోలో వెహికల్ మీకు హెచ్ఆర్ఆర్ఆర్ ఉంటుంది దాంట్లో మనం ఎక్కిన కారణం ఫస్ట్ ఏం చేస్తారంటే డ్రైవింగ్ లైసెన్స్ వెరిఫికేషన్ జరుగుతుంది దాని తర్వాత బొలోలో వెహికల్ డ్రైవింగ్ టెస్ట్ కి ఇస్తారు దాంట్లో ప్రతిది కూడా అబ్జర్వేషన్ చేస్తారు మనం అక్కడ బండి ఎక్కిన కారణం నుండి దిగే వరకు నువ్వు ఎంత టైంలో వచ్చావు ఏమేమి చేసావు చెప్పి ప్రతి ఒక్కటి చూస్తారు అక్కడ ఏంటంటే హెచ్ఆర్ఆర్ఆర్ చిన్న చిన్న జెండాలు పెడతారు ఆ జెండా ఏమాత్రం తగిలి కింద పడిందంటే ఫెయిల్ ఓకే 100 మార్కులు ఉంటాయి ఎన్ని మార్కులు ఉంటాయి 100 మార్క్స్ ఉంటాయి 100 మార్క్స్ లో మరి ఇదందరి మనందరికి డ్రైవింగ్ వచ్చు వస్తారా రాదా వస్తారు మరి అందరికి 100 మార్కులు రావాలి అంటే కష్టపడాలి డ్రైవింగ్ టెస్ట్ కూడా మీకు ఎంత వచ్చిందని ఇంపార్టెంట్ కాదు అక్కడ ఏం నడిపినాం అక్కడ మనం ఏం చేసినాం అని అవునా కదా డ్రైవింగ్ టెస్ట్ లో అక్కడ ఏం అడిగిన వాళ్ళు బైబాక్ క్వశ్చన్స్ మనం డ్రైవింగ్ టెస్ట్ లో ఏ విధంగా పోయినా ఏ విధంగా వచ్చినాం అనేది ఇంపార్టెంట్ అందరికి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా పెద్దగా చెప్పాను మీకు ఈవెంట్స్ లో అందరూ కూడా మీకంటే ఎక్కువ లాంగ్ జర్నీ చేసిన వాళ్ళు ఉంటారు కానీ అలా రాలే అవునా కరెక్టా కదా 8 ఫీట్లు దుడిపిన వాళ్ళు ఉంటారు 5 ఫీట్లు దుడిపి రాలే ఎందుకు రాలే చెప్పండి ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే భయం భయం వస్తుందో రాదు వస్తుందో రాదు వస్తుందని రాదండి వస్తుందంటే రాదు రెండు అవుతుంది 50-50 సార్ రెండోది రన్నింగ్ బాగా మీ పీటీఓ డ్రైవర్స్ రన్నింగ్ అంతా అంటే మీరు క్వాలిఫై అయితే చాలు సివిల్ గారికి అయితే మెరిట్ అక్కడ ఏం చేసి రన్నింగ్ వస్తుందో రాదని పెచ్చబడి రోజు మీరు ప్రాక్టీస్ చేసి మార్నింగ్ ఈవినింగ్ కానీ పిచ్చి పట్టేసరికి కాలు పట్టేసింది ఎలా అని చెప్పారు ఫ్లై అయిందా అవునా నేను మాలలో ఉండి కూడా రన్నింగ్ కొట్టుకొచ్చిన ఇప్పుడు మళ్ళీ లాంగ్ జంప్ కొట్టుకొచ్చిన ఓకే మరి ఎలా పాసిబిలిటీ అయింది పెద్ద కష్టమే పడుతుంది సింపుల్ గా అక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ టెన్షన్ వదిలేయాలి వదిలేస్తే 50% సాల్వ్ అయినట్టు ఇంకొక 50% ఏంటంటే తెలివిగా కొట్టాలి ఇప్పుడు మనకు టైం 7 మినిట్స్ 15 సెకండ్స్ ఇచ్చింది 7 మినిట్స్ 15 సెకండ్స్ కొట్టిన క్వాలిఫైయర్ 14 లో కొట్టిన క్వాలిఫైయర్ 16 వరకు పోతాం అవునా మనం దాన్ని బట్టి ఓ మురికి 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 గజ్జి మురికి మనం ఏమైంది కాదు తర్వాత మంచి మంచి వాళ్ళు నేను ఆర్ఫీట్లు నాకు రాకుండా కూడా ఆర్ఫీట్లు తింటున్న వాళ్ళు అడిగి వేసంటే భయపడ్డారు సో మనం ఏంటంటే సింపుల్ గా క్వాలిఫై కావాలి గెటింగ్ మార్క్స్ బెటర్ కదా అవునా కదా అవునా కదా క్వాలిఫై అయితే సరిపోతుందా ఇప్పుడు అందరికి 50 మార్కులు వస్తాయి క్వాలిఫై 100కి 50 మార్కులు వస్తాయి
సరిపోదా? అందుకనే ఏం చేస్తున్నానంటే ప్రతి ఒక్క పర్సన్ కి భయం అనేది వదిలేయాలి. మన వెహికల్ అనేది ఏ విధంగా నడపాలి, ఏ విధంగా రావాలి, వాళ్ళ దగ్గర ఎలా బిహేవ్ చేయాలి, మనం వాళ్ళు అడిగే వైవా క్వశ్చన్స్ ఎలా గెటింగ్ కావాలి, అంతే సింపుల్ గా. రన్నింగ్ లో మనం 4 మినిట్లు 5 మినిట్లు కొట్టి మనం ఏం లాభం, లాంగ్ జంప్ ఒక పర్సన్ 4 మినిట్ల 4.5 మినిట్స్ లో కొట్టిండు, లాంగ్ జంప్ పోయి ఎందరు చూసి వాట్సాప్ లో వచ్చింది. సో అట్లా కాకుండా మనం నేను ఏమనేది అంటే సింపుల్ గా ఓవర్ డైరెక్ట్ సింపుల్ గా సింపుల్ మార్పు అక్కడ అటెండ్ అయ్యాలి. ఆయన క్వశ్చన్ అడగడం తప్పు లేదు, ఉండాలి ఆన్సర్ తక్కువ చెప్పేది వచ్చింది, అంటే సింపుల్ గా పని చేసుకోవాలి. అంటే దానికి ఏం చేయాలి, ప్రాక్టీస్ ఇవ్వాలి. మీరందరూ రన్నింగ్ కొట్టడానికి ప్రాక్టీస్ లేకుండా చేసినా, సపోజ్ ఒక పర్సన్ రన్నింగ్ ఏం ప్రాక్టీస్ లేదు, ఏదో వాకింగ్ పోయి వచ్చిండు, గ్రౌండ్ లో పోయి దిగిండు, మంచి రన్నింగ్ కొట్టుకొచ్చింది, కానీ కొట్టుకొచ్చినాక లాంగ్ జంప్ లేవు ఎందుకంటే ఆయన ప్రాక్టీస్ లేదు. వస్తుందండి, అంటే మీరు మార్నింగ్ ఈవినింగ్ కష్టపడితేనే ప్రాక్టీస్ చేస్తేనే మీరు ఎలిజిబుల్ అయ్యారు. సో ఇక్కడ కూడా నేను చెప్పవలసింది ఏంటంటే మీరు వెహికల్ కంపల్సరీ ప్రాక్టీస్ చేస్తేనే క్వాలిఫై అయ్యారు. లేదు సార్ నేను పెద్ద బండి నడిపితే ఏ బండి అయినా నడపండి సార్, మనకు ప్రాక్టీస్ లేని విద్య వేస్ట్ అవుతుంది ఒకటి. రెండోది నాది అయిపోయింది పాట, రెండో భాగం మీరు పీటీఓ డ్రైవర్ కానీ ఫైర్ కానిస్టేబుల్ కానీ మాక్సిమం క్వాలిఫై ఈవెంట్స్ అయ్యి కదా, ఎగ్జామ్ కొంచెం క్వాలిఫై అయితే జాబ్ వస్తుంది సార్, ఎందుకు అని కూడా చెప్పా. 225 పోస్టులలో 27,000 పోస్టులు ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ ఉండేది, మళ్ళీ మళ్ళీ డిస్క్వాలిఫై అయిన చాలా లీస్ట్ అయిపోతాయి. ఫైనల్ గా మీ కాంపిటీషన్ ఎంత ఉంటుంది అంటే ఒక 3,000-4,000 పీటీఓకి అయితే 3,000, ఫైనల్ గా ఫైవ్ అయితే 5,000 కాంపిటీషన్. ఇదే కాంపిటీషన్ మీతో వాళ్ళంతా ఎగిరిపోతాం. సో అందులో మనం ఉండాలి, మనకి ఎన్ని పోస్టులు కావాలంటే ఒక పోస్ట్ ఒకటేనా కావాలి, ఒకటే పోస్ట్, ఏదో ఒక పోస్ట్ పీటీఓ కానీ ఫైర్ కానీ రెండింటి పెట్టుకుంటే ఏదో ఒకటి, ఒకదానికి పెట్టుకుంటే అదే కావాలి. 70-100 పోస్టులు ఉన్నాయి ఫైర్ లో, అందులో ఒక పోస్ట్ మనది అనుకోవాలి, ప్రిపేర్ కావాలి మైండ్ డ్రైవింగ్ టెస్ట్ రైట్, ఏ డైట్ 12 గంటలు లేకుండా పోయి కొట్టొస్తా అన్న కాన్ఫిడెన్స్ మీకు రావాలి. రెండోది పీటీఓ, మన వెంకటరెడ్డి సార్ ఉన్నాడు, నేను లాస్ట్ టైం వెంకటరెడ్డి సార్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నా, నా బ్యాక్గ్రౌండ్ ఆటోమొబైల్ అయినా కానీ నేను మళ్ళీ తీసుకున్నా, నేను ఆటోమొబైల్ చేసిన దునియా వెహికల్ అన్ని నా కళ్ళ ముందు ఉన్నా కానీ మళ్ళీ తీసుకున్నాను, ఎందుకంటే గురువురే విద్య బుద్ధి విద్య అంట. సో నేను మళ్ళీ ట్రైనింగ్ తీసుకున్నా డీటెయిల్ అయినా, మా దాంట్లో లాస్ట్ టైం దర్శనాలు తీసుకున్నాము పర్సనల్గా 40 మందిలో 33 మంది వచ్చింది, అందరు మీ గ్రూప్ చూపిస్తాను, నా సెలక్షన్ కాపీ కానీ మా గ్రూప్ లో ఎంత మంది ఉన్నారు, 33 మందికి వచ్చింది. అంటే వెంకటేష్ సార్ చెప్పేది సబ్జెక్ట్ ఎఫెక్ట్ లేదు, ఎందుకంటే ఆ సార్ కూడా ఏంబీఏకి ప్రిపేర్ అవుతున్నాడు, ప్లస్ ఇంకా ఏంబీఏకి ప్లస్ ఇంకా గ్రూప్స్ లో ప్రిపేర్ అవుతున్నాడు, ఆర్టీఓకి సార్కి సబ్జెక్టు బాగుంది, మీరు మంచిగా టైం టు టైం నేర్చుకోండి, సార్ చెప్పిందే వస్తుంది అనుకోదు, సార్ చెప్పిందితో పాటు ఇంకా కొంచెం మనం అడిషనల్ యాడ్ చేసుకోవాలి, మన తెలుగుతో కొంచెం నేర్చుకోవాలి ఎక్కువ. సార్ ఇంత చెప్పిన అందరు ఇంతమందికి సార్ చెప్పాను అందరికి అదే నాలెడ్జ్ ఉంటుంది, కొంచెం ఎక్కువ యాక్టివిటీస్ చేసుకోవాలి, తెలుసుకోవాలి సబ్జెక్ట్. ఇప్పుడు మీకు ఒక విషయం ఏంటంటే సబ్జెక్ట్ తెలిసింది అనుకోండి మీరు ఏమైనా రాయగలరు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ రాముడికి సీత ఏమవుతుందని స్టోరీ తెలియదు అనుకోండి ఏమవుతుందండి, ఏమో అవుతుంది. అదే సీతారాముల కళ్యాణం గురించి కరెక్ట్ స్టోరీ తెలిస్తే ఏమవుతుంది, నువ్వు సీత రాముకి ఏమన్నా చెప్తుంది అంటే ఏమన్నా చెప్తావు, లక్ష్మణుడు ఏమన్నా ఏమవుతాడు అంటే అంటే ఏ విధంగా అడిగినా చెప్పగలుగుతాం. అదే మీకు ఏం తెలియదు అనుకోండి ఏం చెప్పలేదు, అంటే మీకు సబ్జెక్ట్ తెలియాలి. ఒక వెహికల్ ఉంది, ఆ వెహికల్ ఎట్లా స్టార్ట్ అవుతుంది, ఆ వెహికల్ ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుంది, ఆ స్టార్ట్ అయిన దాంట్లో ఏముంటాయి, ప్రతి ఒక్క భాగము మనకు ఇంపార్టెంట్, సబ్జెక్ట్ రాసుకోవాలి తెలుసుకోవాలి. బ్యాటరీ ఉంది, బ్యాటరీ ఏం చేస్తుందండి, ఎన్ని వోల్ట్స్ ఇస్తుందండి, ఆ బ్యాటరీ ఎన్ని భాగాలు ఉంటాయి, బ్యాటరీ ఏం చేస్తుంది, ఆ బ్యాటరీలో యాక్సిడెంట్ వస్తారు, ఆ బ్యాటరీలో దాన్ని కొలిసే పరికరాన్ని ఏమన్నారు, బ్యాటరీ ఛార్జింగ్ ఉందా లేదా కొలిసే, అంటే ప్రతిదీ దానికి సంబంధించిన ప్రతి భాగము మనకు ఇంపార్టెంట్. అలా సబ్జెక్ట్ నేర్చుకోవాలి, ఏదో పలానా కారు ఉంటుంది, కారు 4 గేర్లు ఉంటాయి 5 గేర్లు ఉంటాయి అట్లా కాదు, దానికి ఎందుకు ఉంటుంది ట్రాన్స్మిషన్, ఇప్పుడు బండ్లకి కార్లకి గేర్ ఉంటుంది, గేర్ లేకుండా ఉండొచ్చు కదా, గేర్లకు మంచిదా గేర్ లేదు మంచిదా, గేర్ది ఏమైతుంది అంటే మనం మాన్యువల్ గేర్ ఖరాబ్ అయినా చేసుకోవచ్చు, గేర్ లేదు మొత్తం సాఫ్ట్వేర్ ఏదైనా సాఫ్ట్వేర్ ఇదైనా మెయింటెనెన్స్ ఎక్కువ ఉంది. సో
మీకు ఇప్పటి నుండి మీరు ఈ రోజు నుండి మీరు ఒకటే గోల్ పెట్టుకోండి, నేను పీటీఓ డ్రైవర్ కానీ ఫైర్ కానిస్టేబుల్ డ్రైవింగ్ లో క్వాలిఫై కావాలి, మంచి మార్కులతో కావాలి, మంచి మార్కులతో. ఎందుకంటే మనం ట్రైనింగ్ తీసుకున్నాం, కోర్సు తీసుకున్నాం, డ్రైవింగ్ టెస్ట్ కోర్స్ తీసుకుంటాం, ప్లస్ 200 మార్క్స్ ఎగ్జామ్ తీసుకుంటాం కనుక అందరికన్నా బెస్ట్ మార్కులు వచ్చేటట్టు ప్రిపేర్ కావాలి. మనమే మనంతా మనమే ప్రిపేర్ కావాలి, అప్పుడు 100% గెలినాయి. ఎవరంటూ కష్టపడతారో వాళ్ళకి 100% రిజల్ట్ ఉంటుంది. మంచి 100 పోస్టులు 225 పోస్టులు ఉన్నాయి కనుక మీరంతా ఈజీగా కొట్టుకునేటట్టు. టెన్షన్ పడొద్దండి, టెన్షన్ పడితే ఎగ్జామ్లో వచ్చినాయో కన్ఫ్యూజ్ అవుతారు. రెండు సేమ్ ఆప్షన్లు ఏ బీసీడీలో సేమ్ అనిపిస్తే అక్కడ పైన అంతా 3 ఇయర్స్. టెన్షన్ లేకుండా ఈవెంట్స్లో మనకు క్వాలిటీ ఉంది. నేనున్న స్పీడ్లోనే పోతే నేను గెటిన్ అవుతా అనే క్వాలిటీ ఉందా? అంటే అట్లనే నాకు వచ్చిన సబ్జెక్ట్లో నేను కొట్టుకుంటా, నీకు ఎగ్జామ్ అయితే హెల్ప్ చేయాలని ఉండదు కదా. సో అది డ్రైవింగ్ టెస్ట్ ఏంటంటే చూడండి స్వామి, బస్ ఎంత ఫైల్ ఎంతమంది ఉన్నారు చేతులతో? ఇట్లా రెండు బోత్ ఉన్న వాళ్ళు. ఇప్పుడు మనం ఏంటంటే ఒక గ్రౌండ్ వేసుకుంటాము, బొలోరో వెహికల్ అక్కడ ఏదంటే అంబర్పేటలో గ్రౌండ్ లో మనకి వెహికల్ ఇస్తారో అదే వెహికల్ మనం ప్రాక్టికల్ చేస్తాం, ఎట్లా చేయాలి ఏంటి అనేది చెప్తాను. ఫైల్ కూడా మనకు అక్కడనే ఉంటాయి, ఎస్ ఆకారం, వెయిట్ ఆకారం, హెచ్ ఆకారం, ఇవన్నీ నేను గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటాను, సరౌండింగ్ లోనే చేసుకున్నాం. నా ట్రైనింగ్ ఏంటంటే సండే టు సండేలో మీకు అందరికి క్లియర్. అస్సలు డ్రైవింగ్ రావాలి ఎవరున్నారు? ఎవరు లేదా? సో అసలు రాకుంటే ఏమంటే ముందు చెప్పండి, ఎందుకంటే డైరెక్ట్ నేను గ్రౌండ్ లో వేస్తే వాళ్ళు సెట్ కాదు. సో మీ అందరికి ఏంటంటే 1 మినిట్లో పాయింట్స్ వైజ్ గా చెప్తాను, స్టీరింగ్ ఎలా పనిచేస్తుంది, దాని భాగాలు ఏంటి, అంటే ప్రతిదీ కూడా మనకు ప్రతి రోజు మనం ప్రాక్టికల్ గా ఉంటుంది, ప్లస్ ఫిజికల్ డ్రైవింగ్ కూడా నడిపి చూసుకుంటాం, డ్రైవింగ్ నడుపుతాము. దాంతో పాటు ఆ రోజు మన సబ్జెక్ట్ ఏంటంటే స్టీరింగ్ ఎట్లా పనిచేస్తుంది, క్లచ్ ఎట్లా పనిచేస్తుంది, గేర్ ఎట్లా పనిచేస్తుంది, ఫిజికల్ గా మీకు అక్కడ చూపిస్తాం. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? చెప్పొచ్చు, మీకు డౌట్స్ ఏమంటే అడగొచ్చు, చెప్తాం. లేదు ఏమనుకుంటుంటే ఎవ్రీ అంటే మనం సపోజ్ ఒక 15 తారీఖు స్టార్ట్ చేసినాం, జనవరి 15 అక్కడ నుండి సండే టు సండే, దాంతో ఒక టైమింగ్ ఇప్పుడు క్లాస్ టైమింగ్ సార్ 11:30 అంటే మనం 1 o'clock క్లాస్ ఉంది, 1 o'clock భోజనం చేసుకొని 2 o'clock మనం స్టార్ చేస్తాం, అప్ టు 6 o'clock వరకు 24 అవర్స్ కంప్లీట్ చేస్తాం. అట్లా ఏం చేస్తామంటే 1 week కంప్లీట్ గా చేస్తాం, ఇక్కడ వస్తుంటారు అక్కడ వస్తుంటారు, మళ్ళీ ఇది పక్కన పెట్టొద్దు అది పక్కన పెట్టొద్దు. డ్రైవింగ్ మీకు ఎగ్జామ్ డేట్ వచ్చింది 2024/4/2023 అవునా? అదేమో ఎగ్జామ్, ఫైనల్ ఎగ్జామ్, డ్రైవింగ్ టెస్ట్ ఎగ్జామ్ రాలేదు. మ్యాక్సిమం ఫిబ్రవరి లో ఉంటుంది, ఫిబ్రవరి మనకు మంత్ మిడిల్ లో కానీ ఎండింగ్ లో కానీ ఉంటుంది కన్ఫామ్. సో మనకి ఇక్కడ టైం ఉంది, టెన్షన్ ఏం పడవసరం, నాకు ఇప్పుడే గబర పడి పోవసరం లేదు. మనకు 15 నుండి పెట్టుకున్న ఈ మంత్ ఎండింగ్ వరకు క్లోజ్ చేస్తుంది, 15 నుండి 23/24 వరకు కంప్లీట్ అయింది, 1 week లో మనకు కంప్లీట్ చేస్తుంది. ఎందుకంటే నేను నాకు ఎందుకు టైం అడుగుతున్నానంటే నేను ఒకటి చివరికి పోయి రావాలి, పన్నెండుకి వస్తా, మళ్ళీ నేను గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు నేను గ్రౌండ్ అన్ని రెడీ చేసుకున్నాక స్టూడెంట్స్ తక్కువన్నారు అనుకోండి, నాకు వీరంతా అమౌంట్ నీకు సారికి కట్టేసిరంటే నేను ఫీజు చెప్తాను ఎంత అయిందని కట్టేసినట్టే నేను గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంది, ఈ సరౌండింగ్ నే ప్రిపేర్ చేసుకుంది, వెహికల్ అండ్ బస్సు పెద్ద వెహికల్. సో పెద్ద వెహికల్ కానీ రెండు కూడా పెద్ద వెహికల్ అని అంటే చిన్న వెహికల్ మారుతి ఏంటంటే ఆడిపోయి కావు, రెండు కూడా పెద్ద వెహికల్ చెప్పండి. వన్ వీక్ లో నా ప్లానింగ్ ఏంటంటే 1 week లో మీ అందరూ అయిపోతుంది. ఏమన్నా కొంచెం వీక్ ఉన్నారు అనుకోండి అది మళ్ళీ నెక్స్ట్ వీక్ తన ఛార్జెస్ ఉంటే నేను చెప్తాను. ఏంటంటే హెవీ వెహికల్ డ్రైవ్ చేయడం వస్తుందా రాదు చెక్ చేస్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి? చిన్న లారీ ఉంటుంది, 6 టైర్, మాక్సిమం బస్ ఇస్తారండి. ఎందుకు బస్ ఇస్తారంటే బస్సు క్లోజ్ బాడీ ఉంటుంది, బస్సు నడపడం వస్తే లారీ ఈజీ ఉంటుంది, లారీ అనేది చిన్న ఉంటుంది. ఇప్పుడు పోలీస్ చూడాలి, బస్సు లెంత్ పెద్దగా ఉంటుంది, లారీ చిన్నగా ఉంటుంది. ఇప్పుడు వచ్చేది 12 టైర్ 14 టైర్ అంటే చెప్పలేము, కానీ మాక్సిమం బస్సు నడపడం వస్తే పర్ఫెక్ట్ లారీ నడపాలి, లారీ నడపడు బస్సు నడపలేదు. ఎందుకంటే అది ఓపెన్ ఉంటే మనకి గబర్ గబర్, లేదా క్లోజ్ ఉంటుంది కదా బస్సు బాడీ. బస్సు అంటే ఎక్కువ నేను చెప్తాను,
బొలోరో వెహికల్ అంటే అందరూ తెలుసు పోలీస్ వెహికల్ అది ఎట్లుంటది అని మీకు తెలుసు కదా ఇలా బేసిక్ ఉందంటే ఆయన చెప్పుకోండి మీకు ఎంత వచ్చాయి కాదు నా ఇప్పుడు ఈ సామి వచ్చింది ఈ సామి అక్కడ పోయి క్వాలిఫై రావాలి వైవాడు క్వాలిఫై రావాలి అది నా సబ్జెక్ట్ నేను చూసుకుంటాను హెవీ వెహికల్ వచ్చేసి ఎస్ ఏ టు హెచ్ ఉండదు జస్ట్ ఇక్కడ యూటర్న్ ఉండదు ఆడ మనం అన్ని నార్మల్ నడిపినా హెచ్ లో ఇక్కడ యూటర్న్ చేసుకొని రావాలి ఇక్కడ మనం ఎట్లా చేయాలి ఏంటనేది నేను ఫస్ట్ మీ అందరికి నేను నడిపి చూపించి మళ్ళీ మీకు వన్ బై వన్ ప్రాక్టీస్ చేస్తాను ఒక్కటే ఎలా ఒక్కటే రోజు అలా రాదు రోజు కొంచెం ప్రాక్టీస్ చేస్తూ దీన్ని కూడా చెప్పుకోవాలి సార్ ఒకటి చెప్తుంది మీకు హెవీ వెహికల్ మీ అందరికి అవగాహన ఉంది నేను చెప్పడానికి తెలియదు హెవీ వెహికల్ ఒక డ్రైవింగ్ టెస్ట్ నేర్చుకోవాలి అనుకుంటే మీరు ఎక్కడైనా ఆర్టీసీ డిపోలో ఉంటుంది 15,000-16,600 రూపాయలు డీడీ కట్టాలి ఒక రోజు నేర్చుకో రెండు రోజులు నేర్చుకో మూడు రోజులు నేర్చుకో 30 రోజులు నేర్చుకో నువ్వే తిరిగి తెచ్చుకోవాలి నువ్వే తెచ్చుకోవాలి ఎంత అవుతుంది 16,600 ఎందుకంటే ఎందుకు ఇంత కాస్ట్ అంటే ఒక బస్సు వచ్చేసి 15-20 లక్షలు రెండోది ఏంటంటే వెహికల్ మెయింటెనెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది ఒక డీజిల్ ఒక లీటర్ ఎంత ఉందండి రేటు 98 రూపీస్ ఒక లీటర్ వచ్చి 2-3 కిలోమీటర్లు పెద్ద బస్సు ఆర్టీసీ బస్సులు కానీ ఇప్పుడు నేను తెచ్చే బస్సు పెద్ద బస్సు చిన్న బస్సులు కాదు చిన్న బస్సు అంటే మనకు స్కూల్ బస్సు ఉంటాయి కదా స్కూల్ బస్సులో పెద్దది 50 సీట్లు దాటితే పెద్దదైతుంది 24-30 చిన్న బస్సులు అయితే మన ఇన్నోవా బండికి ఆల్టో బండికి ఎంత తేడా ఉంటుంది అట్లా ఉంటుంది లెంగ్త్ అనేది చేంజ్ ఉంటుంది ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మెకానిక్ వాళ్ళకి సబ్జెక్ట్ వినాలి ఉంటుంది అక్కడ భాగాలు చూపిస్తారు ఈ భాగాన్ని ఏమంటారు ఇప్పుడు సపోజ్ ఒక సెల్ ఫోన్ పడుకుంటారు ఈ సెల్ ఫోన్ లో దీన్ని ఏమంటారు అని చెప్పేసి చూపిస్తారు అట్లా దీంట్లో ఏ భాగం అడగవచ్చు అది మెకానిక్ వాళ్ళ సబ్జెక్ట్ మీరు అడిగితే నేను మళ్ళీ నేను సాల్వ్ చేస్తుంటా ఫీజు గురించి వచ్చేసి 5,000 రూపీస్ ఉంటుంది సండే టు సండే అంటే 8 డేస్ పడుతుంది ట్రైనింగ్ ఓకే బొలోరో వెహికల్ వచ్చేసి 2,500 అవుతుంది యాక్చువల్గా మేము ఎక్కువ తీసుకుంటాము సార్ మాకు రిక్వైర్ చేసి స్టూడెంట్స్ మా దగ్గర తక్కువ ఉన్నారు సార్ కొంచెం ఒరిజినల్ తీసుకోండి చాలా లీస్ట్ రేట్ చాలా లీస్ట్ రేట్ గా తీసుకున్నా 2,500 మనం అయితే వన్ వీక్ లో మాక్సిమం కంప్లీట్ చేసేటట్టు చూస్తాం ఒకళ్ళ కోసం నేను వాళ్ళకి గ్రౌండ్ పెట్టుకొని రెట్లు పెట్టేసి ఇవి చేయాలంటే డ్రైవర్ పెట్టి ట్రైనింగ్ ఎక్కువ ఎక్కువ కాస్ట్ అవుతుంది అందుకని ఏం చేస్తా నేను వన్ వీక్ లో మీకు అందరికి షార్ట్ చేసేస్తాను ఒకటి రెండోది ఏంటంటే మీకు అట్లా కూడా రాకపోతే ఒక క్లాస్ కి 500 రూపీస్ అడిషనల్ తీసుకుంటాం ఫస్ట్ అయితే బొలోరో వెహికల్ అయితే 300 తీసుకుంటాం ఒక క్లాస్ దాంట్లో నేను ప్రతిదీ చెప్తానండి మీకు సబ్జెక్ట్ స్టీరింగ్ ఎలా దిగుతుంది గేర్ ఎలా వేయాలి క్లచ్ ఎలా పట్టాలి యాక్సిలరేటర్ ఎలా వేయాలి ప్రతిదీ మీరు డ్రైవింగ్ సీట్ లో ఎలా కూర్చున్నా నీకు టైర్లు ఎలా తీయాలి కండ్లకి తెలుసుకోవాలి అంటే మనం కింద చూడలేము కదా ఇది క్లచ్ ఆ బ్రేక్ యాక్సిలరేటర్ మన మైండ్ సెట్ ఎలా ఉండాలంటే డ్రైవింగ్ కళ్ళు మాత్రమే ముందు చూడాలి సౌండ్ అబ్జర్వ్ చేయాలి ఓకే ప్రతిదీ కూడా మనకి స్పర్శలో ఉండాలి డ్రైవింగ్ అంటే అంత ఆషమాష ఉండదు ప్రతిదీ మన అబ్జర్వేషన్ మనం కదలమంటేనే కదలాలి అండి అదంతా అది కదుతుంది కాదు మనం మూవ్ చేయమంటే మూవ్ ఆగమంటే ఆగంటే దాన్ని ఎక్కడ పట్టుకుంటే కదులుతుంది ఎక్కడ వదులుతుంది మనకు సబ్జెక్ట్ తెలియదు అందరు బండ్లు నడుపుతారు కారు నడపాలి నడపలేదు కానీ ఎలా నడుపుతారు క్లాచ్ వదిలితే వెళ్ళిపోతుంది రెండు వేల క్లాచ్ వస్తే వేస్తారు అచ్చు మీరు ఒక హైట్ వస్తుందండి ఇట్లా హైట్ ఉండదు మీరు రమేష్ బ్రేక్ లేదు ఓకే యాక్సిలరేటర్ లేదు ఆడ బండి ఆపాలి క్లచ్తో బండి ఆపాలి ఎవరైనా ఆపగలుగుతుంది అందరికి మన మిగతా వాళ్ళు ఎందుకు ఆపలేకపోతుంది అట్టించుకోండి తెలుసుకోవాలి ఎలా ఆపాలి ఎట్లా బ్యాలెన్సింగ్ ఎలా చేయాలి తెలుసుకోవాలి సో అది మీరు నేను ఏమంటానంటే మీరు ఎవరో దేనికి జాయిన్ అవుతారో నాకు లిస్ట్ ఇస్తే అమౌంట్ కట్టేస్తే నేను నా గ్రౌండ్ నేను గ్రౌండ్ చేసుకోవాలి నాకు అంత ఆషామాష కాదు ఎది ఇక్కడ ఇక్కడ తిరగదండి బస్ అంటే ఒక 2 ఎకరాల ప్లేస్ లో మనం గ్రౌండ్ సెట్ చేసుకోవాలి ఏ టు హెచ్ అన్ని సెట్ చేసుకోవాలి ఆ గ్రౌండ్ సెలెక్ట్ చేసుకున్నాక మిమ్మల్ని తీసుకపోవాలనుకుంటారు మిమ్మల్ని తీసుకపోతే గ్రౌండ్ లో ఇంటి గ్రౌండ్ లో ఇస్తే కూడా కాదు మీకు ఫైనల్ ఎగ్జామ్ టెస్ట్ ఎలా ఉంటుందో ఇక్కడ మీరు పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయి ఉండాలి మార్కింగ్ ఎవ్రీథింగ్ అంత ప్రిపేర్ అయినాకనే మీరు అక్కడికి వెళ్ళి ఫైనల్ గా టెస్ట్ చేసుకుంటారు
ఇంకొకటి ఏంటంటే మీరు డబ్బుల గురించి ఆలోచన చేయకండి సార్. ఎందుకంటే మీరు ఏ కాలంలో ఎక్కడ పోయినా కానీ డబ్బులు అవసరం. కానీ మీరు ఒకటే పెట్టుకోండి, రూపాయి పెట్టుకున్నాం అంటే ఆ గోల్ మనం రీచ్ అయ్యేటట్టు చూసుకోవాలి. మంచి క్లాసెస్, మీకు డ్రైవింగ్ క్లాసెస్, మంచి థియరీ క్లాస్, ఇంటర్నెట్ సార్ నేను చెప్పే కదా, అశోక్ లీలా ఒకలా ఉంటుంది, టాటా బండి ఒకలా ఉంటుంది, అవన్నీ కూడా మైండ్ లో పెట్టుకోకండి. డ్రైవర్ అన్నప్పుడు ఒక దగ్గర కూర్చున్నాము అంటే ఆ బండి ఏంది అనేది మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి. జస్ట్ క్లచ్ పట్టి గేర్ వేసినామంటే బండి అర్థమైపోతుంది. ఆ విధంగా మనం ప్రిపేర్ చేస్తాం. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? స్పేర్ పార్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. స్పేర్ పార్ట్స్ అంటే ఇప్పుడు మనకి బండికే ఉంటాయి, ప్రతిదీ చూపిస్తా. ఓకే, అంటే నేను ఏమంటున్నా అంటే సబ్జెక్ట్ పరంగా చెప్తానండి. ఈ రోజు మనం తీసుకున్నాం, అలా 8 పాయింట్స్ ఇచ్చారు, 10 మార్కులు, 20 మార్కులు, 5 మార్కులు, అది కంటిన్యూ చేసుకుంటూ డ్రైవింగ్ ఇస్తాం. మీకు డ్రైవింగ్ టెస్ట్ ఇస్తా, డ్రైవింగ్ చేస్తా. దాని తర్వాత మీ అందరికి మళ్ళీ ఏం చేస్తా, ఈ భాగం అంటే ఏది, ఇది ఏం పని చేస్తుంది అని చెప్తా. అలా దూరంగా అడిగినట్టు మీకు చెప్పాలి కదా. ఒకటి, రెండోది ట్రాఫిక్ పైన కూడా అవగాహన ఉండాలి. ఇందులో మొత్తం సిగ్నల్స్ ఉంటాయి, 120 దాకా ఉంటాయి, ఇవన్నీ కూడా మీకు రావాలి. అంటే మీకు ఇవన్నీ కూడా మీరు ప్రతి ఒక్కటే రోజు చూస్తే రావు, అంటే కూడా 2 రోజులు 3 రోజులు. ఈ సిగ్నల్ అనేది అక్కడ ఎట్టుంటుంది అంటే దీనికి ఈ సిగ్నల్ ఏంటని అడుగుతాడు, ఈ నేమ్స్ ఉండవు, ఈ సిగ్నల్ ఏంటని అడుగుతాడు, అది చెప్పాలి. అంటే ఇందులో ఉన్నాయి అన్ని కూడా నేర్చుకోవాలి. అంటే ఇట్లా ఇప్పుడు సపోజ్ ఇలా ట్రాఫిక్ గురించి మనం అవగాహన చేసుకుంటాం, మనకు సిగ్నల్స్ గురించి, ట్రాఫిక్ ఎలా ఉంది దానిపైన, దానిపైన మన డ్రైవింగ్ టెస్ట్, మనకు రోడ్ పైన రెడ్ సిగ్నల్ వర్తీ చేస్తాం, గ్రీన్ సిగ్నల్ వర్తీ చేస్తాం, ప్లస్ ఇలాంటి సిగ్నల్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, ఆ రోజు మనం డ్రైవింగ్ ఇస్తూ ప్లస్ ఇది కూడా కవర్ చేస్తాం. 8 డేస్ ప్రతి రోజు ఒక సబ్జెక్ట్. దాంట్లో పాయింట్స్ ఇచ్చారు కదా అండి, స్టీరింగ్స్ గురించి, అప్ డౌన్ ఉన్నప్పుడు, డౌన్ లో ఉన్నప్పుడు మీరు ఎలా హ్యాండిల్ చేయగలుగుతారు బండి అనేది మీరు సబ్జెక్ట్ వన్ బై చెప్తాం. మొత్తం 4 అయిపోయినాక మీరు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు మళ్ళీ అన్ని కవర్ చేసి చెప్తాం.